हाय एवरीवन, ई रोज़ नेनु मीकु अंदमैन हैंड्स कटिंग चूपिंचबोतुन्नानु। मनलो चाला मंदिकी हैंड्स होल्स पेट्टुकुंटम इष्टम अंड किंद डिफरेंट गा पेट्टुकुंटम इष्टम। अदि एला पेट्टुकोवालो नेनु मीकु चूपिस्तानु, चूसी नेर्चुकोंडि। अंते काकुंडा ना चानल नि लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि। मैं हैंड्स कटिंग कोसम इदे इकड नीचे इकड़की 2.5 inches इकड्च इकड़कोचे 1.5 inches नेक ची चला चयी अंटे वाल चला बखगा उल्लीत्र सरपोमी मैं ची आम रउंड बटी इधी डिडी इम आम रउंड चला तक काबी ఇక్కడ 1 ఇంచ్ సరిపోతుంది। ఇది చిన్న పిల్లలకు తీసుకునే మెజర్మెంట్। ఇలా డ్రా చేసుకున్నాను నేను, ఈ డ్రా చేసుకున్నాను, ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసి ఈ పీసెస్ పడేయొద్దండి, ఈ పీసెస్ తో మనకు వర్క్ ఉంది, అది చూపిస్తాను ఇప్పుడు। ఇదిగోండి బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ కి ఈ కట్ చేసిన పీసెస్ ని తీసుకొని इकड़ ये मैं कटेसा आंत ड्रा चवाली इधर पीस तीसकोनी एग्जाक्ट आ पीस ने इला सेंटर की करेक्ट सेंटर वेटी पेक इला मार्क्सवाली चूसरा इकड़ नैन 2 marks इकड़ोटी इकड़ोटी इधे मन कटे प्लेस अन्ट कटे प्लेस मिगली दाखी मन तकन हाँ ऐडकटा मन आलरे इपू कटे पीसेस इदे हॉल मन कति की गुर्त कोसम इलाटा इला मन ची ऐडकटा। ओके इपड़ूतल की इला कटा कदमी कटे दाखी मैं पैपिंग वेवाली पैपिंग कोसम मन క్రాస్ గా కట్ చేసిన ఒక క్లాత్ ని తీసుకున్నానండి, కొంచెం పొడుగ్గానే తీసేసుకున్నాను। దీనికి ఫస్ట్ ఒక రౌండ్ ని మడిచి కుట్టాలి, ఒక వైపు మాత్రమే అంచు కుట్టాలి। ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీన్ని మన హ్యాండ్ తీసుకొని ఏదైతే మనం హోల్ కట్ చేసామో ఆ కట్ చేసిన హోల్ లోకి ఇలా ఒకసారి పైపింగ్ కుట్టాలి। దీనికి నేను నార్మల్ పైపింగ్ చేస్తాను, థ్రెడ్ పైపింగ్ కాదండి, నార్మల్ గా చేస్తున్నాను। కుట్టేసి ఇక్కడ చిన్న చిన్న గాట్లను పెట్టుకోవాలి। ఈ కుట్టిన కుట్టుకి టచ్ అవ్వకుండా మనం ఈ క్లాత్ మాత్రం కట్టేటట్టు పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత కూడా పర్ఫెక్ట్ గా రాకపోయే పర్ఫెక్ట్ గా వస్తదని గ్యారెంటీ ఉండదండి। పైన దీనికి కూడా కొన్ని చిన్న చిన్న గాట్లను పెట్టుకోండి। ఇలా గాట్లు పెట్టుకున్నట్లయితే అది మనం పర్ఫెక్ట్ రౌండ్ ని నీట్ గా తిప్పగలుగుతాం అన్నట్టు। ఇప్పుడు ఈ క్లాత్ ని ఒకసారి ఇలా అనుకోండి, ఈ విధంగా సరే। ఓకే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి కుట్టుకుందామండి। ఇదిగో ఈ మాత్రం లా వచ్చేటట్టుగా కుట్టు, దీని మీద ప్లస్ దీని మీద రెండింటి మీద కాకుండా ఈ మధ్యలో పడేటట్టుగా కుట్టుకోవాలి। చూసారా పర్ఫెక్ట్ షేప్ వచ్చింది। ఇలా మనం దీని పర్ఫెక్ట్ షేప్ లో తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ తిప్పుకొని ఒకసారి చూసుకోండి, ఇక్కడ కట్టింగ్స్ ఉన్నాయి కదా, ఈ కట్టింగ్స్ మనకి ఇప్పుడు ఇలా అయినప్పుడు చక్కగా విచ్చుకుని మనకి రౌండ్ పర్ఫెక్ట్ గా రావడానికి హెల్ప్ అవుతుంది। ఈ కట్టింగ్స్ కొంచెం కొంచెంగా ఉన్నాయి కదండి, ఇంకొంచెం పెంచుకొని చూడండి ఇప్పుడు। ఇవి ఇలా కట్ చేసి కుడితే మనకి
వెడల్పుగా విచ్చుకుపోయినట్టుగా అవుతుంది. ఇదిగోండి ఇలా పైపింగ్ వేయటం అయిపోయిన తర్వాత హ్యాండ్కి కింద సైడ్న ఒక ఇంచ్ పైకి పెట్టి ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఈ క్రాస్గా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. ఒక ఇంచ్ పైకి అండి, ఇది ఎక్కువ ఏం పైక్ కాదు. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం కదా, చిన్న ఇలా కర్రులాగా పై తీసుకున్నాను, 1 ఇంచ్ తీసుకున్నానండి. ఈ డిస్టెన్స్ నుంచి 1 ఇంచ్ తీసేస్తే ఇలా ఒక చిన్న కర్ వచ్చింది కదా, దీనికి కూడా ఇప్పుడు పైపింగ్ చేసేస్తాను ఈ కలర్ క్లాత్ తోటి. ఇది చూసారు కదా, ఇలాంటి కర్ తీసాను. దీనిలో మీకు ఇంతకుముందు కటింగ్లో క్లియర్గా కనిపించిందో లేదో అని నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానన్నమాట. ఇదిగోండి ఇలా ఒక చిన్న కర్వ్. దీన్ని ఎలా పైపింగ్ చేసుకోవాలి అంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇవేవి రావండి, అందుకే నేను ఇక్కడ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కటింగ్స్ పెట్టుకోండి అని. ఆ కటింగ్స్ దగ్గర చూస్తే మీరు ఇంచుకి చిన్న గ్యాప్ వచ్చి ఆ గ్యాప్తో ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చిందన్నమాట. అలాగే ఇక్కడ కూడా కటింగ్స్ పెట్టుకోవాలి, అందుకోసం నేను ఇది కూడా ఒకసారి పైపింగ్ చేసుకోవడం చూపిస్తాను. చూపించిన తర్వాత తక్కిన ప్రాసెస్ చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఇదిగోండి ఈ హ్యాండ్కి పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. నార్మల్ అండి, పైపింగ్ అంటే కంపల్సరీ మనం క్రాస్ తీసుకోవాలి. ఆ క్రాస్ పీస్కి ఒక సైడ్ ఇలా ఒక చిన్న స్టిచ్ వేసి పెట్టుకోవాలి. స్టిచ్ వేసి పెట్టిన వైపు కాకుండా తక్కిన వైపు మనం కుట్టుకోవాలి. కుట్టుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్ ఇక్కడ కర్వ్ని చూసారా, దీని దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి మీరు. ఎందుకంటే ఆ గుర్తు మీకు ఆ కర్వ్ కరెక్ట్గా తీసిన దగ్గర మీరు గుర్తు పట్టలేకపోవచ్చు, పట్టచ్చు కూడా. అందుకోసం అంటే మనం ఇక్కడ మనం కరెక్ట్ పాయింట్ దగ్గర సూది ఆపాల్సి వస్తుంది. అదే సూది ఎక్కడ ఆపాలి అన్న దానికోసం ఒక గుర్తు అన్నమాట అలా పెట్టుకోవాలి కాఫీలో. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి చూస్తే చాలు ఈ ప్రాసెస్ని. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, కరెక్ట్గా చాప్ పీస్ గీసిన దగ్గర నేను పాయింట్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇదిగోండి కొంచెం తిప్పు సూది బాదం పైకెత్తి సూదిని మాత్రం దానిలో అలానే దించి ఉంచాలండి. ఉంచిన తర్వాత మన క్లాత్ ఎటుకాలంటే అది తిరుగుతుంది అన్నట్టు. అలా తిరుగుతున్నప్పుడు మనం క్లాత్ని ఇప్పటి వరకు మనకి ఇలా కుట్టామన్నమాట, ఇప్పుడు మనం ఆపోజిట్ చేసేస్తాం దాన్ని ఇలా. ఎందుకనంటే మనకి ఇప్పుడు కావాల్సిన కుట్టు ఇలానే కాబట్టి. ఎప్పుడు కూడా చేతిలో ఉన్న క్లాత్ని తిప్పకూడదండి, కింద ఉన్న క్లాత్ని తిప్పాలి. కింద ఉన్న క్లాత్ని మనకు అనుగుణంగా తిప్పుకోగలిగితే ఆటోమేటిక్గా మనకి మనం తీసిన కటింగ్ ఏ నెక్ అయినా సరే ఏ రౌండ్ అయినా సరే నీట్గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్కి తెచ్చాము. ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుందాం. ఇలా కుట్టేటప్పుడు కూడా ఏదైతే మనం హాఫ్ కట్ చేసుకున్నామో, ఇదిగోండి ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ వరకు వదిలేసానండి. ఈ సగం వరకు అన్న దగ్గర మాత్రం ఆ సగం వరకే క్లాత్ను ఫోల్డ్ చేశాను. ఎందుకని అంటే మనం ఇప్పుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ పాయింట్ ఆపాల్సి వస్తుంది. ఇదిగోండి ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర మళ్ళీ ఆపి ఇప్పుడు ఏం చేయాలంటే క్లాత్ని ఇటు సైడ్ దాన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఒకసారి ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని కొంచెం కొంచెంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ తక్కిన దాన్ని కూడా కుట్టేసుకోవాలి. ఈ పైపింగ్ వేయటం అనేది ఫస్ట్లో అసలు రావడానికి కష్టం అనిపించిందండి, తర్వాత ఇలా నేర్చుకుని నేర్చుకుంటూ ఒక్కొక్కటి మనంగానే
ఇదిక్కడెందుకు తిరగటం లేదు, ఇది ఎందుకు తిరుగుతుంది అని దాని మీద అబ్జర్వేషన్ పెడితే అలా క్లారిటీ వచ్చేస్తుందండి. అట్లా అబ్జర్వేషన్ పట్టి ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ పెద్దగా వ్యత్యాసం ఏమీ తెలియదండి. ఇలాంటప్పుడు ఒకసారి రివర్స్ చేసుకోండి మీరు. ఇదిగోండి రివర్స్ చేసుకుంటే మీరు పెట్టిన కటింగ్కి మీరు పెట్టిన పాయింట్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇదిగోండి ఎగ్జాక్ట్ నాకైతే కరెక్ట్గా రాలేదు, ఎందుకనంటే ఒక్క రెండు సూదుల వరకు ముందుకు జరిగింది. ఇది మీకు చిన్నగా కనిపిస్తోందో లేదో నాకు తెలియదండి, కానీ నేను అందుకే ఇక్కడ డ్రా చేసి చూపించాను. ఇదిగోండి ఈ డ్రా చేసిన దగ్గర రావాలి, కానీ నాకు ఇలా ఈ పక్కకు వచ్చిందన్నమాట. ఈ పక్కకు కూడా నాకు వద్దు, ఎందుకంటే నేను ఎక్కడ డ్రా చేశాను అక్కడికే కావాలి. ఇప్పుడు మళ్ళీ మనం కుట్టుకుందాం అన్నమాట. రివర్స్ చేస్తున్నా కూడా దీని మీద కరెక్ట్ ఆ పాయింట్ దగ్గర వెళ్ళిన తర్వాత సూదిని తిప్పేసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇప్పుడు నేను అనుకున్న దగ్గర కరెక్ట్ పాయింట్ దగ్గరే నాకు పడింది అన్నట్టు. కరెక్ట్ ఆ పాయింట్ దగ్గరే మనం దీన్ని కట్ చేయాలి, అంటే మనం కుట్టు కట్ అవ్వకుండా కట్ చేయాలి. ఆ తర్వాత ఇటువైపున ఒక మూడు గాట్లు, ఇటువైపున ఒక మూడు గాట్లు 2 ఇంచుల దూరంలోనే పెట్టేసుకోవాలి. 2 ఇంచుల వరకే మనం క్రాస్ తీసామండి, తర్వాత అంతా స్ట్రైట్. స్ట్రైట్ ఉన్న దగ్గర మనకి కటింగ్స్ అవసరం ఉండదు, క్రాస్ ఉన్న దగ్గర మాత్రమే చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. అందుకని నేను 2 ఇంచెస్ గ్యాప్లో 3 కట్స్ ఇచ్చేస్తాను. ఓకే ఇప్పుడు మళ్ళీ మనం రివర్స్ చేసేసి కుట్టేసుకుందాం. రివర్స్ చేసినప్పుడు కూడా సేమ్ అండి, నేను ఆ పైన ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఎలా అయితే చెప్పానో రౌండ్ తిరగాల్సిన దగ్గర ఈ అడుగు భాగంలో మాత్రమే కాదు ఈ పీస్కి పై భాగంలో కూడా కట్ చేసుకోవాలి అని చెప్పాను. ఇప్పుడు ఈ పీస్కి మనం పైన కూడా కట్ చేసుకోవాలండి. అలాగే ఈ పైన కట్ చేసుకున్నప్పుడు ఇది ఇలా చూసారంటే మీరు పాయింట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఆ వచ్చిన స్ట్రైట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి అంటే చూడండి కంప్లీట్గా కిందకి కట్ చేయొద్దు, హాఫ్ కట్ అవ్వాలన్నమాట. ఇలా మిగిలిన హాఫ్ అలా అతుక్కునే ఉండాలి, అప్పుడు మనకి బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు కరెక్ట్గా వస్తుంది. అలాగే దీనికి కూడా ఒక 3 గాట్లు చిన్న చిన్నవి కింద దానికి ఎలా అయితే ఇచ్చామో అలానే అదే పీస్కి పై సైడ్ కూడా ఇచ్చుకోవాలి. ఓకే ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుందాం. మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది, అప్పుడే మనం దాన్ని నీట్గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది చూసారా మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చింది. ఇలా ఫినిషింగ్ నీట్గా రావటం కోసం మనం ఇదిగోండి ఇక్కడ కట్ చేసింది చూసారా, 2 విడివిడిగా ఉన్నాయి. మీకు కనిపిస్తుందా ఇక్కడ విడివిడిగా అయిపోయింది? అలా విడివిడిగా అయితేనే మనకి కరెక్ట్గా తిరుగుతుంది, ఇదిగోండి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఓకే ఇప్పుడు దీనికోసం నేను థ్రెడ్స్ కావాలండి. నాకు క్లాత్తో చేసే థ్రెడ్స్, ఈ క్లాత్తో చేసే థ్రెడ్స్ కోసం క్రాస్లో తీసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పులో క్లాత్ తీసుకున్నానండి. 1 ఇంచ్ వెడల్పులో తీసుకున్న క్లాత్ని ఇప్పుడు మనం థ్రెడ్స్ కుడదాం. థ్రెడ్స్ కుట్టడం కోసం క్లాత్ని ఇలా మడిచి ఒక్క ఇంత గ్యాప్ పాదంతోనే గుర్తుపెట్టుకుంటే కొంచెం తేలిగ్గా ఉంటుందండి. ఇది నేను పాదంతోనే గుర్తుపెట్టుకుంటున్నాను, ఇంత కరెక్ట్గా పాదం వారా వచ్చేటట్టుగా అని వేస్తున్నాను. కుట్టేసిన తర్వాత ఈ ఎడ్జ్ ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది వచ్చేసి సూది దారము. ఇదేంటంటేనండి మన మిషన్ సూది అన్నట్టు. ఇది మిషన్ సూది. మిషన్ సూదికి ముందు పాయింట్లో దారం ఎక్కించుకొని ఎండ్కి వచ్చేసరికల్లా ఇలా ఒక ముడి వేసుకొని పెట్టుకోవాలి. ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిషన్ సూదిని మనం తీసుకున్న క్లాత్కి గుచ్చుకోవాలి. ఇది గుచ్చుకునేటప్పుడు మీరు ఈత్ సైడ్ అయినా గుచ్చుకోవచ్చండి, లోపల సైడే గుచ్చుకోవాలని ఉండదు. కుట్టుకి ఇటు సైడ్గా గుచ్చి సూదిని తీసేసుకోవాలి బయటికి. నాట్ గట్టిగా ఉండడం కోసం, అంటే ఇప్పుడైతే మామూలుగా గట్టిగా ఉంటుంది,
मन की इंका गट्टिगा उंडडं कोसम इला वेस्तुन्नाम अन्नमाट ई सूदिनी दीनिलो नुंचि बयटिकि तीसेयालि इला नाट पडिपोतुंदि इक्कड ఈ నాట్ పడిపోయాక ఈ సూదిని చక్క ఈ గుచ్చుకున్న మన చేతిలో పెట్టుకొని ఈ గుచ్చుకోకుండా ఉండే ఎడ్జ్ భాగం కొంచెం చక్క నూనుపుగా ఉంటుంది బాగుంటుంది దాన్ని దీనిలోకి పెట్టేసి ట్రావెల్ చేపిద్దాం ఈ చివర నుంచి ఆ చివర వరకు ఇది ఇలా ట్రావెల్ చేయాలి ఇదిగోండి ఇలా ట్రావెల్ చేసేసి సూదిని మనం బయటికి తీసుకున్నాం బయటికి తీసిన తర్వాత దారాన్ని లాగేసుకోవాలి సూదిని తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్నగా రివర్స్ చేయాలి రివర్స్ చేద్దాం చూపిస్తాను రివర్స్ చేయటం ఈ ఎడ్జ్ లో కొంచెం స్టార్టింగే కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఆ తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉండదు రివర్స్ అయిపోతుంది ఇదిగోండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే రివర్స్ అవుతుంది చూడండి నాకు రివర్స్ అవుతుంది ఇది ట్రావెల్ చేస్తుంది లోపలికి ఈ క్లాత్ నాకు క్లియర్ గా అర్థమవుతుంది కదా ఇదిగోండి మన పైపింగ్ థ్రెడ్ వచ్చేసింది ఈ క్లాత్ కావాలన్నమాట నాకు ఇలాంటి పైపింగ్స్ కావాలి ఓకే ఇది చూసారా చక నీటిగా సన్నగా కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ ఎడ్జ్ లో మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు రెండు స్క్వేర్ ముక్కలు తీసుకోవాలి ఈ స్క్వేర్స్ ని ఇలా పెట్టి ఇలా దీనికి పెద్ద పెద్ద గంటలు అవసరం లేదండి చాలా చిన్న చిన్నవి కావాలి ఎందుకంటే ఇవి హ్యాండ్ దగ్గర ఉంటాయి కాబట్టి ఎంత చిన్నగా ఉంటే అంత ముద్దగా ఉంటాయి అన్నమాట అందుకోసం చిన్నగా కుట్టుకుందాం అన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ కి ఈ ఎడ్జ్ లో ఇలా ఓపెన్ చేసి ఇదిగోండి ఈ షేప్ లో తీసుకున్నాం మనం క్లాత్ ని ఈ షేప్ లో తీసుకున్న క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన తర్వాత సెంటర్ లో దీన్ని పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎడ్జ్ ని మనం కుట్టుకోవాలి ఇదిగోండి ఇంత చిన్న చిన్నవే కావాలి పెద్దగా వద్దన్నట్టు అంటే చిన్న చిన్న మూగల్ని నేను చేసేస్తాను అంటే ఇవి చిన్ని చిన్ని గంటల్లా ఉన్నాయి కదా ఇదిగోండి ఇప్పుడు మనం ఈ హ్యాండ్ కి దీన్ని ఇలా కుట్టాలి అర్థమైందా ఈ విధంగా ఇదిగోండి చేతికి ఇలా ఇచ్చుకొని వదిలేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేయటం చూపిస్తాను హ్యాండ్స్ జాయింట్ చేయడానికి ఫస్ట్ ఏ నేను మీకు చెప్పానండి ఇక్కడ రెండు గుర్తులను పెట్టుకుందాము అని ఏదైతే మనం హ్యాండ్స్ మధ్యలో కట్ చేసామో పీస్ ఆ పీస్ని కరెక్ట్గా ఈ సెంటర్కి వేసి ఇదిగోండి ఇలా వేసి ఇటు ఎడ్జ్కి ఒక లైన్ ఇటు ఎడ్జ్కి ఒక లైన్ వేసుకుందాము అని చెప్పాను ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ ఇది సెకండ్ టైం చెప్తున్నానండి ఎందుకంటే గుర్తుంటుంది కదా అనేసి ఇదిగోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నాము ఈ హ్యాండ్స్ కూడా ఫ్రంట్ గుంట అనేది తీసుకోవాలండి ఇదిగోండి ఫ్రంట్ గుంట ఏ హ్యాండ్స్కైనా సరే కంపల్సరీ తీసుకోవాలి ఈ హ్యాండ్స్ కూడా ఇలా ఫ్రంట్ గుంట తీసుకోవాలి గుంట తీసుకున్న వైపుకి ఫ్రంట్ వైపుకి వస్తుంది కాబట్టి ఇదిగోండి ఫ్రంట్ సైడ్ దీ ఎక్కడైతే మనం ఈ గుర్తు పెట్టామో ఎగ్జాక్ట్ ఆ గుర్తు పెట్టిన దగ్గర నుంచి కుట్టుకోవాలి ఇది ఒక వైపు కుట్టడం అయిపోయిందండి ఇక నెక్స్ట్ సైడ్ చూపిస్తాను నెక్స్ట్ సైడ్కి వచ్చేటప్పటికి కూడా సేమ్ మనం ఈ గుర్తు ఎక్కడైతే పెట్టామో ఆ గుర్తు దగ్గరే ఈ ఎండ్ వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి ఇదిగోండి టూ సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేసాం
ఇప్పుడు జాయింట్ చేసాక ఏమవుతుందంటే ఏంటంటే ఇది ఇక్కడ ఇది ఇలా ఓపెన్గా ఉండిపోతుంది. మనకి ఇలా ఓపెన్గా ఉండకూడదు, ఇటువైపు కూడా క్లోజ్ అవ్వాలి. ఇటువైపు అంతా మనం పైపింగ్తో క్లోజ్ చేసాం, మరి ఇటువైపు ఓపెన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇటువైపు క్లోజ్ చేయటం ఎలాగో చూపిస్తాను. దీనికోసం మనం ఇదిగోండి ఒక క్రాస్ క్లాత్ని తీసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం ఒక క్రాస్ క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని కూడా ఒకవైపు అంచును కుట్టుకోవాలి. ఇప్పుడు మన హ్యాండిని ఇలా వేసుకుని ఇదిగోండి ఇది భుజం కదా, ఈ హ్యాండ్ని రివర్స్ చేద్దాం. ఇలా రివర్స్ చేసిన దగ్గర నుంచి ఇదిగోండి ఈ రివర్స్ చేసి మనం ఎక్కడైతే హ్యాండ్ స్టార్ట్ చేసామో ఆ స్టార్ట్ చేసిన దానికి 1 ఇంచ్ పైనుంచి 1 ఇంచ్ అవతల నుంచి స్టార్ట్ చేయాలి ఈ ముక్కను అతికించడం. ఓకే, ఈ 1 ఇంచ్ అయిపోయాక ఈ మిగిలిన దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదండి మనం ఎగ్జాక్ట్గా కుట్టేసుకున్నది, తీసేసుకొని చక్క హ్యాండ్ ఇలా వేసేసుకోవాలి. దీన్ని కూడా ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్లో హ్యాండ్ని ఇలా పెట్టి కుట్టాలండి. కనిపిస్తోందా మీకు? ఓకే, ఇదిగోండి ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇప్పుడు దీని మీదకి ఒక స్టిచ్ రానివ్వాలి. ఈ హ్యాండ్ మీదకి కాదండి, బాడీ మీదకి ఒక చిన్న స్టిచ్ రానివ్వాలి. అది చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ మీద కుట్టు పడకూడదు, బాడీ మీద మాత్రమే కుట్టు పడేట్టుగా ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇదిగోండి కుట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే మనకి ఇటువైపు కూడా ఫినిష్ అయిపోయింది. ఇటువైపు అయితే ఫినిష్ అయింది, మరి రివర్స్ ఏమవుతుందో చూపిస్తాను. ఇదిగోండి రివర్స్ మనకి ఇలా క్లాత్ వస్తుందన్నమాట. ఓకే, ఇలా క్లాత్ వస్తుంది. ఈ క్లాత్ని మనం చిన్నగా హెమ్మింగ్ చేసేసుకోవడమే. ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ కనుక దీన్ని హెమ్మింగ్ చేసేస్తే మన హ్యాండ్ ఫినిషింగ్ అయిపోతుంది, నీట్గా ఉంది కదా. ఓకేనండి, ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చూసారు కదా, ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కొంచెం రిస్క్ అయినా చాలా అందంగా ఉంటుందండి. వేసుకుంటే కంపల్సరీ ఈ హ్యాండ్స్ ట్రై చేయండి. నాకు ఇంత మీతో షేర్ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీన్ని మీరు కూడా ఖచ్చితంగా స్టిచ్ చేసుకోండి. ఇది నాకు వేయటం రానప్పుడు ఇది మాత్రమే కుట్టడం వచ్చి, ఇది వేయటం రాకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. తర్వాత దీన్ని కూడా నేను ఓన్గా వీడియోస్ చూసే నేర్చుకున్నాను, అదే మీతో నేను షేర్ చేస్తున్నాను. నేనే చూసి నేర్చుకున్నది వేరే లాంగ్వేజ్లో అండి, ఆ లాంగ్వేజ్లో చూసి నేను నేర్చుకున్నాను. నాకు అది చాలా ఈజీగా అనిపించింది, నేను మీకు కూడా చూపించాను. ఇలా అనుకోండి మన హ్యాండ్ లుక్ ఇలా వస్తుంది ఫైనల్గా, చూసారు కదా. ఓకేనండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దామండి, ఉంటాను.